పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని 11A బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. నైట్ షిఫ్ట్ లో బొగ్గు గని సైడ్ వాల్ ఒక్కసారిగా కూలింది. దీంతో కృష్ణమురళి అనే ప్రైవేట్ ఆపరేటర్ మృతి చెందగా మరో కార్మికుడికి గాయాలయ్యాయి. జేఎంఎస్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా కృష్ణమురళి విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడి కుటుంబానికి పర్మనెంట్ కార్మికులతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 11:30 సమయంలో జీడిక నెంబర్ 11 క్లైన్ లో కంటిన్యూస్ మైనర్ 2 పర్టిక్యులర్ గా ఇది ప్రైవేట్ జేఎంఎస్ తోని సంస్థ తోని నడిపిస్తారు, ప్రైవేట్ వాళ్ళే నడుపుతారు. దీంట్లో సేఫ్టీ నిర్లక్ష్యం తోటి సైడ్ గూలి త్రీ సీమ్ల మురళి అనే కార్మికుడు కృష్ణమురారి అనే కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికుడు 36 సంవత్సరాలే ఉన్నాడు. కంటిన్యూస్ మైనర్ కు సంబంధించిన రిమోట్ సిస్టమ్ పంచేక రక్షణ చర్యలు విస్మరించిన అధికారులు పర్టిక్యులర్ ఇక్కడ కనబడతా ఉన్నది. క్రిటికల్ మూమెంట్ ఉన్న ఏరియాల రిమోట్ సిస్టమ్ పనిచేయకుండా వారం రోజుల నుంచి కూడా రిపోర్ట్ చేసినప్పుడు కూడా మరి రిమోట్ సిస్టమ్ పనిచేయక సైడు క్రిటికల్ మూమెంట్ ఎక్కడైతే ఉన్నదో అక్కడికి పోయి పనిచేసేసి క్రమంలో సైడు పాలై ఇలా కార్మికుడు చనిపోవడం జరిగింది. ఈ గని ప్రమాదానికి పూర్తి స్థాయిలో సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలి. సింగరేణికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ సేఫ్టీ ట్రైపార్టైట్ సమావేశాలకు సంబంధించిన రికమెండేషన్స్ కానీ అడ్వైజులు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఇవాళ ఎక్కడ కూడా పాటించిన సందర్భాలు లేవు. అనేక సందర్భాలల్లో అనేక రకాలైన సూచనలు కానీ ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ అన్నిటికి సంబంధించిన పరిణామాలు మెయింటైన్ చేయాలని ఉన్నప్పటికీ కూడా ఇవాళ నిమ్మకు